అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అంత మంచిదేనా? సో ఇయ్యాల మన వీడియో ఏంటంటే, నేను యాదగిరిగుట్ట నరసన్న దర్శనానికి పోతున్నాను అన్నమాట. నేను ఓడే కాదు, మీ అందరినీ తోలుకోబోతున్నా. సో నేను అప్పుడెప్పుడో పాత గుడి ఉన్నప్పుడు పోయినా, మళ్ళీ కొత్తగా తయారైనాక పోదాం 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 అనుకుంటే డిలే అయిపోయింది. అయితే కార్తీక మాసంలో నరసన్న దర్శనం చేసుకుంటే మంచిది కాబట్టి ఇవాళనే తొలుత దీపం ముట్టించి మంచిగా స్టార్ట్ అయినా. ఆయన సూపర్ ఉంది గుడి. సో అక్కడికి వెళ్ళి దేవుని మంచిగా దర్శనం చేసుకొని ఆ గుడి ఎట్లుంది, ఎంత బాగా డెవలప్ అయ్యింది, జనాలు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మనం ఇవాళ వీడియోలో చూడబోతున్నాం. చలో పరంపరి. చెట్లన్నీ మునిగిపోయి ఎంత నిండుకుంది. మినీ ట్యాంక్ బండ్ అంటారు దీన్ని. సో ఇట్లా మొత్తం ఇట్లనే ఫెన్సింగ్ వేసి అందరు కూర్చునేందుకు వాక్ వే లాగా కూడా వేసిరు అన్నట్టు. రాము చల్ చల్ పైన గుట్ట ఎట్లా డెవలప్ అయిందో, కింద బస్ డిపో అండ్ పోలీస్ వాళ్ళ కంట్రోల్ రూమ్, మినీ ట్యాంక్ బండ్ ఇప్పుడు మనం చూసింది, టెంపుల్ సిటీ, అందరు విఐపీలు వచ్చేందుకు లాడ్జ్లు, నార్మల్ జనాలు కావాలి ఉండాలి అనుకునేటోళ్ళ కోసం కాటేజ్లు, అదంతా కూడా కింద అన్నమాట. సో మెట్ల మీదకించి నడుచుకుంటూ పోయేటోళ్ళకి ఇదే అనమాట. నేను వచ్చినప్పుడు ఒక చిన్న ఇట్లా విగ్రహం ఉండే, దానికి కొబ్బరికాయ కొట్టి నడక స్టార్ట్ చేస్తుండే. ఇప్పుడు చూడుర్రి, ఇటువైపు నుంచి ఇటువైపు నుంచి మొత్తం గ్రీనరీ. ఇవే నడకదారికి మెట్లు, రండి. సో ఇట్లా మెట్ల మీదకించి నడుచుకుంటే తాను మొక్కుకున్న వాళ్ళందరికీ ఇది ఒక వే అనమాట. మధ్య మధ్యలో వాష్రూమ్స్ ఉన్నాయి, వాటర్ ఉంది. ఇక ఇటు పక్కకేమో అంతా గ్రీనరీ. పిల్లగాళ్ళందరూ వచ్చి మంచిగా ఫోటోలు దిగుతున్నారు. నైట్ అయితే ఇంకా లైట్లు పెడితే ఇంకా అదిరిపోద్ది. సో మెయిన్ కమాన్ దగ్గరకు వచ్చేసినాం అనమాట. ఇప్పుడే రెండు మూడు బస్సులు కూడా పోయినాయి కళ్యాణకట్టకు స్వామివారి దర్శనానికి. డైరెక్ట్ అక్కడికి తీసుకెళ్తాయి అనమాట. మనం వెహికల్ వచ్చినాం కాబట్టి మనం కూడా వెహికల్తో పైకి వెళ్ళిపోవాలి. లోపలికి పోదాం. సో యాదాద్రి జలప్రసాదం ఫ్రీ వాటర్ సర్వీస్ అనమాట. ఇటు పక్క కోనేరు, ఇటు పక్కకు వెంటకలు ఇచ్చే ప్లేస్, అండ్ అటు పక్కకు అన్నదానం జరుగుతుంది. అన్నీ చూద్దాం. ఫస్ట్ అయితే కోనేరు చూద్దాం రండి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి నీళ్లు. సో ఇవి మనకు మిషన్ భగీరథ నీళ్ళు అనమాట. లోపల అక్కడ పంపింగ్ ఉంది, పంపింగ్ ద్వారా ఇది వస్తుంది, మళ్ళీ ఇటు సైడ్ అవుట్ ఫ్లో ఉంటుంది అనమాట. నీళ్ళు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. మంచిగా కార్తీక మాసంలో గంగతానం చేస్తే మంచిది. ఇవి ఎట్లాగో మన గంగమ్మ తల్లి నీళ్ళే కాబట్టి పుణ్యం వచ్చేసినట్టే. కింద దాకా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. అండ్ మనకు ఇది పునర్నిర్మాణం కాకుండా ముందు గుడి ఉంటుండే కదా, ఆ గుడి దగ్గరనే కోనేరు ఉండేదన్నమాట. ఇప్పుడు సెపరేషన్ చేసేసారు దేని దానికి, అందుకే ఇది ఇక్కడ దానికి ఆపోజిట్లోనే ఎంటికలు ఇచ్చే ప్లేస్. ఇది టికెట్ కౌంటర్, అక్కడనేమో ఇంకా తలనీలాలు ఇచ్చేదన్నమాట.
సో కోరుకున్నల్ల కొంగు బంగారం చేస్తాడు నరసింహస్వామి. పెళ్ళిళ్ళు కావాలని మొక్కుతారు, పిల్లలు ఉట్టాలని మొక్కుతారు, ఆరోగ్యం డబ్బు ఏది కావాలన్నా ఆ కోరికల్ని నెరవేరుస్తారు. సో అట్లా మొక్కులు మొక్కుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చేసి తలనీలాలు ఇచ్చుకుంటారు అన్నమాట. ఇదే సప్త గోపురాలు ఉన్న మన యాదగిరి నరసన్న గుట్ట, యాదగిరి గుట్ట అన్నమాట. మొత్తం 14 ఎకరాల జాగలో ఈ యాదగిరి గుట్ట ఉంటే 2 ఎకరాలల్లా పూర్తిగా మన యాదగిరి గుట్ట నరసన్ననే ఉన్నాడన్నమాట. సో ఈడ చూస్తే మీకు అందరు జనాలు ఎక్కువగా అనొస్తున్నారు. అండ్ ఈ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడంతా కూడా చిన్న ఉన్నప్పుడు మనము పుస్తకాలలో సోషల్ బుక్స్లలో చదువుతుంటే కాకతీయ రాజులు కట్టించారు, వాళ్ళు కట్టించారు అని. సేమ్ ఇప్పుడు ఎంత అప్డేటెడ్ వర్షన్ అయినా సరే, ఎంత మోడర్న్ టెక్నాలజీ ఉన్నా సరే, మన కళను మన శాస్త్రాన్ని మన సాంప్రదాయాల్ని ఎక్కడ ఒడగొట్టకుండా గుడి స్ట్రక్చర్ని అట్లనే డిజైన్ చేసిర్రు. ఇవాళ గుడికాడు ఉండి చెప్తున్నాను నేను, ఇది ఇట్లా పునర్నిర్మాణం స్టార్ట్ చేస్తుర్రు అని అన్నప్పుడు కేసీఆర్ సార్ ఎందరితో మాటలు పడాలో అందరితో మాటలు పడ్డాడు. ఎవరు ఏమనుకున్నా సరే ఏం చేసినా సరే కట్టి చూపిస్తా అన్నాడు. లాక్డౌన్ వచ్చినా ఏం వచ్చినా అనుకున్న టైంకి అనుకున్నట్టుగానే ఇవాళ గుడిని కట్టి మనకు చూపించిండు. అండ్ ఇక్కడ మనకి స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా, వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇవి ఎండాకాలంలో చల్లదనం ఇస్తాయి, చలికాలంలో వెచ్చగా ఉంటాయి. అండ్ అంతేకాక ఈ స్టోన్స్ అన్నీ కూడా భూమి లోపల నుంచి తీసుకున్నారనమాట. సింగిల్ స్టోన్తోని ఈ డిజైన్స్ అన్నీ డిజైన్ చేసారు అనమాట. 7 గోపురాలలో మధ్యలో గోపురం దగ్గర అంటే మధ్యలో మన నరసింహస్వామి ఉంటాడనమాట. అండ్ ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఒకే రాయితోని 90 అడుగుల ఎత్తుల గోపురం ఉన్న గుడిని కట్టడం ప్రపంచంలోనే ఫస్ట్ టైం. ప్రపంచ దేశాలలో కూడా ఇక్కడికొచ్చి మన సంపదని మన సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఇక్కడున్న వాటితోని వాళ్ళు ఫోటోస్ తీసుకెళ్ళి ఇంత డెవలప్ అయిందా, ఇంత బాగుందని వాళ్ళు మన గురించి మాట్లాడేటట్టు చేసిర్రు. సో నల్గొండ ఇంత డెవలప్ అయ్యిందన్నా, లేకపోతే యాదగిరి గుట్టకు పునర్వైభవం వచ్చి అసలు యాదగిరి గుట్టన్న తిరుపతి ఎంకన్నతో సమానంగా చేసింది మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ సార్ గవర్నమెంటే. సో మన తెలంగాణ మనకు వచ్చినాక మన దేవుళ్లకు అండ్ అట్లనే మన వాళ్లకు ఎంత ప్రత్యేకమైన స్థానం ఉందనేది మనం అందరం చూస్తూనే ఉన్నాం అన్నమాట. తెలంగాణ తమిళనాడుకు సంబంధించిన కళాకారులు వచ్చి ఈ గుడిని కట్టేటప్పుడు చాలా నిష్ఠగా లాక్డౌన్లో సోషల్ డిస్టెన్స్ పాటించుకుంటూ అనుకున్న టైంలో దీన్ని కట్టారు ఇంతవరకు నాకు తెలుసు. కాకపోతే ఇది దేన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ డిజైన్స్ కానీ లేకపోతే దీని ప్రత్యేకత ఏంటనేది మీరే చెప్పాలి. ఇది యాక్చువల్లీ మొత్తం మనకి టెంపుల్ యూజ్ చేసిందంతా కృష్ణశిల రాయితో కట్టడం జరిగింది. ఈ కృష్ణశిల రాయి అంటే మనకి చాలా విశిష్టమైన రాయి అనమాట. దీనికి ట్రిబులిటీ వాళ్ళు సర్టిఫై చేసింది, 1000 ఇయర్స్ గ్యారంటీ ఇచ్చారు. స్టోన్లో డెన్సిటీ డ్యూరబిలిటీ అంతా సర్టిఫై చేసిందా ట్రిబులిటీ వాళ్ళు. దీనికి ఏదైతే మనకి గర్భాలయంలో ఉన్న విగ్రహానికి ఏదైతే వాడతామో ఆ రాయి మొత్తం అంతా కంప్లీట్గా టెంపుల్ మొత్తం కట్టడం జరిగింది. ఇప్పటివరకు మనకు ఈ టెంపుల్కి నిర్మాణానికి కావాల్సిన స్టోన్ మొత్తం 2.3 లక్షల మెట్రిక్ టన్ వాడిన మొత్తం. ఈ స్టోన్ మొత్తం అందుకి గుర్జేపల్లి గ్రౌండ్ నుంచి తీసుకురావడం జరిగింది. ప్రకాశం డిస్టిక్ గుర్జేపల్లి గ్రౌండ్ ఒకటే క్వారీ నుంచి ఇదంతా తీసుకురావడం జరిగింది. దీంట్లో మనకి శిల్పులు మొత్తం అంతా 2000 మంది శిల్పులు డే అండ్ నైట్ కష్టపడ్డారండి. అంతా తమిళనాడు, కర్నూలు, తర్వాత గుంటూరు ఈ డిస్టిక్ల నుంచి వెళ్ళి కొంతమంది వచ్చారు. 80% మాత్రం తమిళనాడు శిల్పులు వచ్చి చేశారు. దీనికి విశిష్టమైనది ఏంటంటే ముఖ్యంగా మనకి లోపలసరికి మూల విరాటం ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా దాన్ని ప్రొటెక్షన్ చేసుకుంటూ టెంపుల్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యమైన మా గురువు గారు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనంద్ సాయి గారు ఆర్ డైరెక్టర్, తర్వాత సుందర్ రాజన్ స్థపతి, తర్వాత వేలిస్తారు వాళ్ళ ఆధ్వర్యంలో మేమంతా పనిచేయడం జరిగింది. నాతో పాటు 14 మంది ఆర్టిస్టులు ఉన్నారు. ముఖ్యమైనది ఏంటంటే నరసింహస్వామి వచ్చేసరికి ఎక్కడైనా కానీ ఒకటే ప్రతిరూపం ఉంటుంది, కానీ యాదగిరికి విశిష్టం ఏంటంటే పంచముఖ నరసింహస్వామి ఒకటే దగ్గర వినడం చాలా ప్రాముఖ్యతముడు విశిష్టమైన స్వయంభూ కాబట్టి దాంట్లో అయ్యేసరికి లక్ష్మీ నరసింహస్వామి, యోగ నరసింహస్వామి, గండభీర నరసింహస్వామి, జ్వాల నరసింహస్వామి ఈ 5 నమూనాలు ఒకే దాంట్లో ఉండడం వల్ల
विशिष्ट ప్రఖ్యాతమైన పేరన్నమాట దీంట్లో మనం చేవ చేసింది అంటే లోపల గర్భాలయంలో చూస్తారు చూడండి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ద్వారం ముందు ఏదైతే మనకి ఆల్వార్స్ ఉంటాయో ఆ ఆల్వార్స్ 12 మంది ఆల్వార్స్ ఉంటారు ఎక్కడనే గాని ఏ టెంపుల్ లైనా దేవాలయంలో చూసినట్లయితే ఆల్వార్స్ చిన్న చిన్న లోహ విగ్రహాలు ఉంటాయి బట్ ఇక్కడ విశిష్టం ఏందంటే ఒకటే రాయితోని 20 ఫీట్ల హైట్ ఒకటే రాయితోని సింగిల్ స్టోన్ లో నిర్మాణం చేయడం జరిగింది దాని ముఖ మండపం తో పాటు ఆల్వార్ మండపం అని పేరు వచ్చిందన్నమాట ఓకే అట్లా ఎన్ని ఉన్నాయి మనకి దాని 12 మంది ఆల్వార్స్ ఉంటారు అవునా దాని కానుకొనికి మొదటి ప్రాకారం ఉంటుంది మొదటి ప్రాకారం ఏందంటే దీంట్లో ముఖ్యమైనది మనకి శిల్ప శాస్త్రం ఏం చూస్తామంటే పల్లవ స్టైల్ చోలా స్టైల్ కాకతీయ స్టైల్ తర్వాత మన విజయనగర స్టైల్ ఓకే ఇవన్నీ ఈ డీటెయల్స్ అన్ని కూడా ఈ డీటెయల్స్ సరికి కాకతీయులు ఇదంతా చాలా మట్టు వరకు పల్లవ స్టైల్ ఉంటుంది మిగతా టెంపుల్ చూసుకుంటే రెక్టాంగిల్ లో ఉంటుంది స్క్వేర్ లో ఉంటుంది మండపాలు బట్ ఇక్కడ ఏందంటే రెక్టాంగిల్ ఉంటుంది దీని అష్టభుజి మండపం ఉంటుంది ఓకే అండ్ నేను విన్నది ఏందంటే 2000 సంవత్సరాల వరకు కూడా ఈ స్టోన్ అనేది చెక్కు చెదరదు ఇంతే అందంగా ఇంతే ఉంటది అని నేను ఇక్కడికి వచ్చేటప్పుడు తెలుసుకున్నా అవును వాస్తవం నిజమేనా వాస్తవం ఓకే సో అంటే నేను చిన్న ఉన్నప్పుడు మా తాతలు అంటే నేను అనుకునేదాన్ని స్వాతంత్రం రాకన్న ముందాల ఇట్లా కట్టించారని చెప్పేసి ఇప్పుడు కేసీఆర్ సార్ దగ్గరుండి సో సార్ వచ్చినప్పుడు ఎట్లాంటి చేంజెస్ చెప్పేది శిల్ప శాస్త్రం మొత్తానికి నశించిపోతున్న కాలంలో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్ చాలా కేర్ తీసుకొని చంద్రశేఖరరావు గారు ఆయన మమ్మల్ని గుర్తించి ఇంత పెద్ద కార్యక్రమం మాకు అప్పజెప్పడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాము సో ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా ఇన్ని గుళ్ళల్లో ఎక్కడా లేనట్టుగా కూడా దీన్ని డిజైన్ చేసుకొని చాలా ఇష్టతోని చాలా నిష్టతోని దీన్ని కట్టిర్రు సో ఇంతకుముందు చెప్పినట్టు కూడా తెలంగాణ సర్కార్ వచ్చేసిన తర్వాత కేసీఆర్ సార్ గుళ్ళ మీద దేవుళ్ళ మీద తెలంగాణ ఆస్తి మీద పెట్టిన ఏమంటారు ఆ మొండి పట్టు వల్ల ఈరోజు యాదగిరి గుట్టకైనా సరే తెలంగాణలో ఉన్న అన్ని గుళ్ళకైనా సరే ఇంత మంచి ప్రాముఖ్యత వచ్చింది విదేశీయులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు వాళ్ళకి ఎన్విరాన్మెంట్ తగ్గట్టు ఉండాలి అని చెప్పేసి వాళ్ళ కోసం కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు ఉండే ప్లేసుల్లో సో ప్రధాన ద్వారం దగ్గరకు వచ్చినాము ఇక్కడ చూడుర్రి అమ్మో మన బాహుబలిలో ఉన్నట్టు ఉంది కదా ఏనుగు సో 24 అవర్స్ కంపల్సరీ సీసీ కెమెరాలు అండ్ అట్లనే పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ పనిచేస్తారనమాట మన ఈస్ట్ రాజగోపురం నుంచి ఎంట్రీ అవుతామండి ఇది ఫస్ట్ ఈస్ట్ ఎంట్రీ గోపురం ఎక్కడనే కానీ మీరు చూసినట్టయితే ఈస్ట్ నుంచి ఎంట్రీ అయిపోయి వెస్ట్ నుంచి ఎగ్జిట్ అవుతాం సో ఇది ఇక్కడ ఏంటంటే స్వామివారి సరికి సౌత్ ఫేసింగ్ చూస్తారు ఏ దేవాలయంలో కానీ తూర్పు ఫేసింగ్ ఉంటుంది కానీ ఈ యొక్క నరసింహస్వామి టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే స్వామివారు గర్భాలయంలో మీరు చూసినట్టయితే సౌత్ ఫేసింగ్ ఉంటుంది సౌత్ ఫేసింగ్లో పాతగుట్ట నరసింహస్వామి ఆలయం ఉంటుంది ఆయన సరికి తూర్పు ఫేసింగ్ ఉంటుంది ఈ ప్రభావం ఆయన చూపిస్తాడు ఆయన ప్రభావం తూర్పు ఫేసింగ్ చూస్తుంది దీనికి దీనికి లింక్ ఉంటుంది తూర్పు రాజగోపురం ఎంట్రీ కాగానే ఇది మొదటి ప్రాకారం ఉంటారు ఈ మొదటి ప్రాకారంలో వచ్చేసరికి నాలుగు పక్కల నాలుగు మండపాలు ఉంటుంది దీనిలో వచ్చేసరికి ఆగ్నేయము అదేసరికి సో మాడవీధులన్న ప్రాకారాలన్న ఒకటేగా ఒకటే ఒకటి ఓకే సో నాలుగు మండపాలు ఉంటాయి నాలుగు మండపాలు ఉంటుంది అట్లాగే ఈశాన్యము నైరుతి ఈశాన్యము వాయువు ఆగ్నేయం ఆగ్నేయం దగ్గరికి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగ్నేయం అండి ఈ ఆగ్నేయం దగ్గరికి రామానుజ కుటం ఉంటుంది స్టైల్ పిల్లర్ అంటారు యాలిపాదం అంటే దీనిలో ఒక నరసింహ ఆకారం వచ్చరికి సింహమాకారంలో ఉంటుంది సింహం వచ్చరికి ఏనుగును తొక్కి ఆయన మీద అంటే ఏనుగు మీద నొక్కి ఆ తొండాన్ని కరుచుకొని లతలు తిరిగి తీగుంటుంది చూడండి ఈ తొండం వచ్చరికి ఏనుగు తొండం వచ్చరికి ఆ సింహం యొక్క వచ్చిన నాలుకల నుంచి లతలు ఉంటాయి దానిలో కరుచుకొని ఉంటుంది సో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ మొత్తం ఈ మండపంలో 59 పిల్లర్స్ ఉంటాయి 59 పిల్లర్స్ ఉన్నాయి దీని కింద వచ్చరికి సింహాలు కూడా సింహాలు చూడండి సింహాలు వచ్చరికి లోపల బాల్ పెట్టండి బాల్ రొటేట్ అవుతుంది దీంట్లో వచ్చరికి ఈ కంప్లీట్ గా ఈ స్టోన్ బల్క్ స్టోన్ లో మొత్తం ఈ బాల్ తో పాటు కార్వింగ్ చేయడం జరిగింది మీరే కార్వింగ్ చేసేసారు అది అట్లే ఉంది ఈ యొక్క శిల్పి నా నైపుణ్యం చూపించుకోవడం మేము పెట్టాం మేడం ఈ యొక్క బాల్ రొటేట్ అయితే లోపల బాల్ తో పాటు ఎంత ఈ టైప్ ఆఫ్ మొత్తం 59 సింహాలు ఉంటాయి 59 సింహాలు ఉన్నాయి ఇన్ని గోపురాలల్లో అండ్ మండపాలు వచ్చేసి 48 ఉన్నాయి సో ఈ అన్ని కూడా ఒక రాయికి హస్తకళ అన్నమాట ఇంతమంది కళాకారులు చేత్తోని చేసిన హస్తకళ మీరు ప్రతిదీ చూస్తే ఎంత చిన్న షార్ప్ ఫినిషింగ్ ఉంది అండ్ ఏనుగుకే కాకుండా దానికి గజ్జల నుంచి దాని తర్వాత దేవుడు ఉగ్ర రూపాన్ని చూపిస్తూ ఏనుగును తొక్కేది అండ్ అటుపక్కకి అంతా కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు బతుకు చిత్రాలు అన్నట్టు అంటే పక్షులు ఉన్నాయి జంతువులు ఉన్నాయి ఫ్లవర్స్ ఉన్నాయి సో దేవుళ్ళు ఉన్నారు ఇదంతా కూడా ఎక్కడ మన సాంప్రదాయం కానీ శాస్త్రం కానీ మర్చిపోకుండా ఉండేందుకు ప్రతిదీ డీటెయిలింగ్ ఉందన్నమాట స్వామివారికి మాత్రమే ప్రత్యేకంగా చేసే ప్రసాదాలు ఈ నాలుగు రూమ్లలో జరుగుతాయి యాక్చువల్లీ ఏంటంటే మనకి ఈ గర్భాలయం కింద స్వామివారు ఉంటారు
కింద స్వామివారి పైన విమాన గోపురం వస్తుంది. ఆ విమాన గోపురం పైన సుదర్శన చక్రం ఉంది. అవును అవును, అది బంగారం, అది గోల్డ్ ఇది. బట్ ఇదంతా మొత్తం విమాన గోపురం మొత్తం అంతా ఈవెన్ తిరుమలలో ఈ విధంగా ఉందో అదే విధంగా చేస్తున్నాం. బంగారు పూత దీనికి ఇప్పుడు స్టార్ట్ అయ్యి 1 ఇయర్ అయింది. ఇంకొక 1 ఇయర్ పడుతుంది. ఓకే అంటే ఇక్కడ చూస్తున్నారా ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారు? మొత్తం సెంట్రల్ ఏసీ, లోపల గుడి మొత్తం ఏసీ ఉంది. నాకు తెలిసి తెలంగాణలో ఫస్ట్ గుడి అనుకుంటే ఏసీ తో. జనాలకు ఎండాకాలం కాదు, అంటే జనాలు ఎక్కువ వస్తారు, వేడైతే ఎక్కువసేపు ఉండలేం కదా, అసలు ఇబ్బందులు లేకుండా సెంట్రల్ ఏసీ పెట్టేసారు. అదే ఈ పైప్ లైన్ అన్నమాట. పంచతల రాజగోపురాలు మొత్తం 4 ఉంటుంది. ఓకే. విమాన గోపురం, గర్భాలయం విమాన గోపురం ఒకటి ఉంటుంది. త్రితల గోపురం ఒకటి ఈశాన్య భాగంలో మనకి ఎంట్రీ అయ్యేది చిన్నది, అది ఒకటి ఉంటుంది. మహారాజ గోపురం, పెద్ద గోపురం, ఏడంతస్తుల రాజ గోపురం ఒకటి ఉంటుంది. మొత్తం 7 గోపురాలు ఉంటాయి మనకి. ఓకే. 7 గోపురాల సరికి మనకి ప్రముఖ విశిష్ట గోపురం ఇది ఒకటి. సౌత్ గోపురం ఇది ఒక ఎంట్రెన్స్ అన్న? ఇది ఒక ఎంట్రెన్స్. నిత్య కళ్యాణ మండపం ఉంటుంది. కళ్యాణ మండపం. నిత్య కళ్యాణ అంటే అన్న అది? స్వామివారు పైన పైన సింహాసనం. సింహాసనమా? బంగారు రథం స్వామివారిది. మొత్తం గోల్డ్. మొత్తం గోల్డ్. వైకుంఠ ఏకాదశికి ఈ ద్వారం ఓపెన్ చేస్తారు. ఇట్లా మళ్ళీ డైరెక్ట్ దర్శనం. మీద కూడా దేవుళ్ళు అండ్ అట్లనే అక్కడ చూడండి దేవుంది, నామాలు, సుదర్శన చక్రం, శంఖు ఉంది. సో ప్రతి ఒక్క మండపానికి ఖచ్చితంగా అవి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనము లోపలికి వెళ్దాం. స్వయంభూ ఆంజనేయ స్వామి, అక్కడ ఆంజనేయ స్వామి స్వతహాగా వెలిసిండనమాట. ఏసీలు కూడా ఆ పిల్లర్ ఏదైతే ఉందో ఆ పిల్లర్లో కలిసిపోయేటట్టు పెట్టారు. బయటికి కనిపించకుండా సేమ్ కలరు, సేమ్ ఒక వెంటిలేషన్ కోసం పెట్టినట్టే ఉంది, తప్పితే ఏసీ అని తెలియట్లేదు. ఇది ఒక లిఫ్ట్ మేడం, పెద్దవాళ్ళకి వికలాంగులకి యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక లిఫ్ట్. మనకి ఆగ్నేయం దిక్కు ఇందాక చూసిన రామాంజీ కుటుంబం అక్కడ లిఫ్ట్, రెండు లిఫ్ట్లు పెట్టాము. మనకు ధ్వజస్తంభం ఉంది స్వామివారికి ఎదురుగా, అదంతా కూడా బంగారు ధ్వజస్తంభం. నమస్కారం అయ్యవారు, థ్యాంక్ యూ సో మచ్ అత్యంత అద్భుతమైన దర్శనాన్ని, పూజని మాకు కల్పించినందుకు. సో మీరు చూడంగా చూడంగా యాదాద్రి ఇంత వైభవాన్ని ఏర్పరచుకుంది, ఇంతమంది జనాలు వస్తున్నారు, ఇంత ప్రసిద్ధికి ఎక్కింది, ఎట్లా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే పుట్టి పెరిగిన ఊరు ఇదే మాది. చిన్న దేవాలయం చూసాము, 80లో జిఎస్ వార్తలు ఇచ్చేటువంటి పశ్చిమరాజగోపురం ద్వారం చూసాము, మళ్ళీ ఈ వైభవాన్ని కూడా చూస్తున్నాము. ఊహించుకోలేదు ఇంత జరుగుతున్నట్టు, ఇప్పుడు ఊహించినటువంటి దానికంటే చాలా అద్భుతంగా ఉంది. ఓకే, అంటే ఇంతమంది నరసింహస్వామి గుళ్ళు ఉండగా సుఖ యాదాద్రి నరసన్న అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం జనాలకి అండ్ ఒక ప్రత్యేకమైన భక్తి కూడా. దీని గొప్పత, గొప్పగా చెప్పాలిన విశిష్టత అంటే మీరు చూసింది, మీకు తెలిసిందేంది? మాకు తెలిసిందంటే రెండు ప్రత్యక్ష అనుభవించడమే ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇక్కడ ప్రదక్షిణంలో చేసేటువంటి ఒక విశిష్టత ఉంది. అంటే ప్రదక్షిణ చేసే వాళ్ళు ఎలా ఉండాలంటే శుద్ధిగా ఉండాలి. ఉదయము 16 ప్రదక్షిణాలు, సాయంత్రం 16 ప్రదక్షిణాలు, తర్వాత దీక్షతోటి ఒక కిందనే పడుకోవడము, రాత్రిపూట అల్పాహారం తీసుకోవడము, మధ్యాహ్నం మాత్రమే అది పెరుమాళ్ళ ప్రసాదం ఆరిగిపోయిన దాన్ని మాత్రమే తీసుకొని ఉండడము, తర్వాత నిశ్శబ్దంగా ఎవరితో తగలకుండా ఉండడము, దీక్షగా చేయడం అనేటువంటి పద్ధతి. ఆ పద్ధతిలో ప్రదక్షిణాలు చేసిన వాళ్ళకి ఎంతోమందికి ఆపరేషన్ చేసింది స్వామివారు. ఇది అసెంబ్లీ రికార్డులో కూడా ఉంది. మేము ప్రత్యక్షం మేము చూసాము కూడా, ఉద్యోగాలకి ఎక్కడ మేము కూడా చూసామని అంత విశిష్ట కలిగినటువంటి. సో మనకు యాదాద్రి నరసన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గీతా మేడం గారు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. జనాలు ఎంతమంది వచ్చినా సరే అందరికీ సరిపడా ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి. స్పెషల్లీ కార్తీక మాసంలో కంపల్సరీ నరసన్న దర్శనం చేసుకుంటారు కాబట్టి మీకు ఎట్లా అనిపిస్తుంది? అండ్ ఇంకా రానున్న రోజుల్లో యాదాద్రిని ఇంకెట్లా చూడబోతున్నాం? చాలా ఎక్కువ మంది వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని వాళ్ళు సంతృప్తిగా ఇక్కడ కుటుంబ సభ్యులతో గడిపి వెళ్ళాలి అన్నది ఈ ఆలయం యొక్క పునర్నిర్మాణం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఇట్లా వచ్చే జనాలు ఏ ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకుని పోతే మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. అంతే కదా, అసలు ఉన్నదే అందుకొరకు కదా పిలిగ్రిమ్స్ అందరూ కూడా సంతృప్తిగా వెళ్ళాలన్నది.
యాదగిరి నరసన్నను మంచిగా కార్తీక మాసంలో నేను దర్శనం చేసుకున్న అందరితో కలిసి దీపాలు ముట్టించిన మీరు కూడా మీరందరి ఫ్యామిలీతో వచ్చి దేవుని దర్శనం చేసుకొని మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను।